April 10, 1912 ఇది ఏ రోజు అంటే టైటానిక్ యొక్క మొదటి సముద్ర యాత్రను మొదలుపెట్టిన రోజు. ఈ టైటానిక్ ఇంగ్లాండ్ యొక్క సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కి వెళ్తుంది. ఈ రెండింటి మధ్య దూరం 3,150 నాటికల్ మైల్స్, అంటే 5,833 కిలోమీటర్ల దూరం. ఈ దూరాన్ని పూర్తి చేయడానికి టైటానిక్ షిప్కి దాదాపుగా 7 రోజుల సమయం పడుతుంది. అయితే మొదటి 4 రోజులు ఈ షిప్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించింది. కానీ April 14, 1912 రాత్రి 12 గంటల సమయానికి ఈ టైటానిక్ ఒక పెద్ద మంచు కొండను ఢీకొట్టింది. దాంతో ఆ టైటానిక్ షిప్ సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. అలాగే అందులో ఉన్న వేల మంది ఆ గడ్డ కట్టించే నీటిలో మునిగి అక్కడే చనిపోయారు. ఇక్కడి వరకు ఈ కథ అందరికీ తెలుసు. ఈ షిప్ మునిగిన 74 సంవత్సరాల వరకు ఒక విషయం ఎవరికీ తెలియదు, అదేంటంటే అది ఎక్కడ మునిగింది అని. ఎందుకంటే ఇంత పెద్ద మహాసముద్రంలో ఈ షిప్ ఏ ప్రదేశంలో మునిగిందో కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఇక్కడ అందరినీ బాగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ టైటానిక్ షిప్ ఎక్కడ మునిగిందో కనిపెట్టి ఈ పాటికి 35 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ దీన్ని బయటకు తీయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఈరోజు మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఎందుకు దీన్ని బయటకు తీయలేకపోతున్నాము? ఒకవేళ గవర్నమెంట్ తీయాలనుకున్నా ఎందుకు దీన్ని బయటకు తీయలేకపోతుంది? ఈ ప్రశ్నలకి సమాధానం మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్లో మీకు కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. దీనికోసం మీరు టెలిగ్రామ్కి వెళ్ళి తెలుగు స్టాప్ అని టైప్ చేయగానే మా ఛానల్ వచ్చేస్తుంది. మా ఛానల్లో ఇప్పటికే 3,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో మీరు జాయిన్ అయిపోతే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఈ టైటానిక్ షిప్ లో జరిగిన ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన టైటానిక్ మూవీ ఈ డిజాస్టర్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది. 1912 టైటానిక్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత దీన్ని వెతికే ప్రయత్నాలు చాలా జరిగాయి, కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరికి 1985లో ఒక ఆర్కియాలజిస్ట్ మరియు అమెరికన్ నేవీ ఆఫీసర్ రాబర్ట్ ఈ టైటానిక్ లొకేషన్ ని కనిపెట్టారు. ఈ టైటానిక్ న్యూఫౌండ్లాండ్ కి దగ్గరగా 3,800 మీటర్లు, అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల లోతులో కనిపించింది. టైటానిక్ ని కనిపెట్టిన తర్వాత చాలా విషయాలు బయటపడ్డాయి. అఫీషియల్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ షిప్ మునగక ముందు బాగానే ఉంది, కానీ ఇది సముద్రంలో మునుగుతున్నప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. అయితే టైటానిక్ ది న్యూ ఎవిడెన్స్ ప్రకారం టైటానిక్ ఐస్బర్గ్, అనగా మంచు కొండను ఢీకొట్టి మునగలేదు. ఈ షిప్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మునిగిపోయింది. ఎప్పుడైతే ఈ టైటానిక్ దొరికిందో వీటిలోని వైన్ బాటిల్స్ని, మెటల్ చైన్స్ని, ఇంకా మరికొన్ని వస్తువులను బయటకు తీశారు. కానీ టైటానిక్ షిప్ మొత్తాన్ని మాత్రం బయటకు తీయలేదు. ఒకవేళ టైటానిక్ షిప్ మొత్తాన్ని బయటకు తీయగలిగితే మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. మన దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ షిప్ మొత్తాన్ని బయటకు ఎందుకు తీయలేకపోతున్నారు? సాధారణంగా మునిగిపోయిన షిప్లను ఏ పద్ధతి ద్వారా అయితే బయటకు తీస్తారో అటువంటి మెథడ్లో టైటానిక్ని బయటకు తీయడం చాలా కష్టం. ఎందుకంటే టైటానిక్ చాలా పెద్దది, అదేవిధంగా ఇది 2 ముక్కలుగా ఉంది. కాకపోతే హైటెక్ సబ్మరైన్, మ్యాగ్నెటిక్ సిస్టమ్ వంటి టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని బయటకు తీయవచ్చు. కానీ ఈ టెక్నిక్ ద్వారా మనకు 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొదటిది టైటానిక్ షిప్ యొక్క బరువు. దీని బరువు 1,43,000 టన్నులు. ఇది చాలా ఎక్కువ బరువు ఉంటుంది. అలాగే నీటి యొక్క ప్రెజర్. ఈ షిప్ నీటి లోపల 4 కిలోమీటర్ల లోతులో ఉంది కాబట్టి దీనిపైన వాటర్ యొక్క ప్రెజర్ చాలా ఎక్కువగా ఉండి దీని బరువును ఇంకా ఎక్కువ చేస్తుంది. దాంతో దీన్ని బయటకి లాగడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంత ఎనర్జీ క్రియేట్ చేసే ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు కాబట్టి కొన్ని వింత టెక్నిక్లను ఉపయోగించి ఈ షిప్ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అందులో మొదటిది 100,000 హీలియం బెలూన్స్లలో హీలియం గ్యాస్ను నింపి ఆ బెలూన్స్లను షిప్కు కట్టడం ద్వారా ఆ బెలూన్స్ ప్రెజర్ని పైకి క్రియేట్ చేయడంతో ఆ షిప్ను బయటకు తీయొచ్చని. కాకపోతే అన్ని బెలూన్స్లో, అది కూడా వాటర్ లోపలికెళ్ళి హీలియం గ్యాస్ని నింపడం అసాధ్యం. అందుకే ఈ ఐడియా ఫెయిల్ అయిపోయింది. తర్వాత శాస్త్రవేత్తలు ఇంకో ఐడియాని అప్లై చేశారు. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఐస్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటుంది, అందుకే అది వాటర్ పైన తేలుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే టైటానిక్ ఏ ప్రదేశంలో అయితే ఉందో ఆ ప్రదేశం చుట్టూ ఏదోలా చేసి నీటిని గడ్డగట్టేలా చేస్తే దాంతో ఆ షిప్ దానికదే పైకి వచ్చేస్తుందని చెప్పి. ఈ ప్లాన్ని అమెరికన్ ఇంజనీర్ జాన్ చెప్పారు.
అయితే దీనికోసం ఎక్కువ మొత్తంలో లిక్విడ్ నైట్రోజన్ అవసరమవుతుంది. దీనికి దాదాపుగా 1.5 మిలియన్ టన్నుల లిక్విడ్ నైట్రోజన్ అవసరమవుతుంది. అంత ఎక్కువ మోతాదులో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ని అంత లోతులోకి ఎలా తీసుకెళ్లాలనేది పెద్ద క్లిష్టమైన సమస్యగా మారిపోయింది. అందుకే ఈ ఐడియా కూడా పనిచేయలేదు. దీని తర్వాత ఒక సోవియట్ షిప్ బిల్డర్ మిఖేల్ రడ్స్కీ టైటానిక్ను బయటకు తీయడానికి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. అతను ఒక ఎక్స్పర్ట్ సబ్మరైన్ డిజైనర్. ఇతను చెప్పింది ఏంటంటే, టైటానిక్ మీద ఉన్న పేరుకుపోయిన చెత్త మొత్తాన్ని క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసిన తర్వాత టైటానిక్ని పెద్ద పెద్ద గొలుసులతో కట్టేయాలి. దాని తర్వాత దాన్ని సబ్మరైన్లు లేదా షిప్లు ఉపయోగించి బయటకు లాగేయాలి. అయితే ఈ విధంగా ఈ షిప్ను బయటకు తీయడానికి అధిక మొత్తంలో కరెంట్ అవసరమవుతుంది. దీనికి దాదాపుగా 20 మిలియన్ల కిలోవాట్ కరెంట్ అవసరమవుతుంది. సముద్రం మధ్యలో అంత మొత్తంలో కరెంట్ జనరేట్ చేయడం అసాధ్యం. దీనికోసం ఒక పెద్ద పవర్ ప్లాంట్ కూడా కావాలి. అలాగే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ కరెంట్ను అంత లోతులోకి ఏ విధంగా పాస్ చేస్తారు మరియు అంత పెద్ద పవర్ ప్లాంట్ని ఎక్కడ నిర్మించాలనేది. శాస్త్రజ్ఞులు ఆలోచించి ఒక ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని తయారు చేద్దాం అనుకున్నారు. కానీ అంత లోతులో ఎలక్ట్రిక్ వైర్స్ ఉండలేవు. వాటర్ యొక్క హై ప్రెజర్ కారణంగా అవి తొలగిపోతాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ కూడా ఆపివేయడం జరిగింది. మొదట్లో చాలా కంపెనీలు ఈ టైటానిక్ను బయటకు తీస్తామని ముందుకు వచ్చాయి. ఎందుకంటే ఆ కంపెనీకి కూడా మంచి ప్రమోషన్ అవుతుంది. కానీ ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకుందని తెలిసి చాలా కంపెనీలు వెనక్కి తిరిగాయి. ఎందుకంటే ఈ ఖర్చును రికవరీ చేయడం చాలా కష్టం. అందుకే చాలా కంపెనీలు ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేయలేదు. ఒకవేళ ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఈ టైటానిక్ షిప్ని బయటకు తీసి మ్యూజియంలో పెట్టినా కూడా ఆ పెట్టిన ఖర్చు రికవరీ అవ్వడానికి వందల సంవత్సరాలు పడుతుంది. చాలా మందికి ఈ టైటానిక్ షిప్ను చూడాలని, అది ఎందుకు వాటర్లో మునిగిపోయిందో అసలైన కారణాలు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. మరియు సముద్రంలోని బ్యాక్టీరియా ఈ షిప్ను మెల్లమెల్లగా తినేస్తుంది. మరికొద్ది సంవత్సరాల్లో ఈ షిప్ టోటల్గా మాయమైపోతుంది. అంతేకాదు, ఈ టైటానిక్ షిప్ సముద్రంలో కూడా చాలా చేపలకు నివాస స్థలంగా మారింది. అందుకే యునెస్కో కూడా 2001లో ఈ షిప్ని అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది. ఇన్ని కారణాల వల్ల ఈ షిప్ను వాటర్ నుంచి బయటకు తీయలేదు. ఒకవేళ దీన్ని తీయాలనుకున్నా అది చాలా 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 ఖర్చుతో కూడుకున్నది. సో గైస్, చూశారు కదా, మొత్తంగా ఈ కారణాల వల్ల టైటానిక్ షిప్ని ఎవరు కూడా బయటకు తీయడానికి సాహసం చేయట్లేదు. దీని గురించి మీరేమనుకుంటారు? టైటానిక్ షిప్ని బయటకు తీయాలా? ఒకవేళ టైటానిక్ షిప్ని బయటకు తీస్తే అందులో మనకు ఏమేమి దొరుకుతాయి అనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సన్నింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. Please subscribe to Telugu Stop. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. Hi everyone, this is Yashwant here. Please subscribe Telugu Stop.